ఎండ వేడితో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లని వార్త. ఏడాది జూన్ 15వ తేదీకి రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 20 నాటికి అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. అప్పటి నుంచి దేశంలో నైరుతి ఋతుపవనాల ప్రభావం మొదలవుతుంది. అయితే ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు 3 రోజులు ఆలస్యంగా అంటే జూన్ 4 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గత ఏడాది మే 20వ తేదీ కంటే వారం రోజుల ముందే నైరుతి ఋతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. ఈసారి మాత్రం 1-2 రోజులు ముందు ప్రవేశించి ఈ నెల 22 నాటికి అండమాన్ నికోబార్ దీవులు మొత్తానికి ఋతుపవనాలు విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఋతుపవనాల ప్రవేశానికి సూచికగా 3 రోజులుగా అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 4 నాటికి ఋతుపవనాలు కేరళ తాకే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఏపీ పైన ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నైరుతి ఋతుపవనాలు కేరళలో తాకిన 10 రోజుల్లోగా రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తాయి. అనంతరం మరి వారం రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మొత్తానికి విస్తరిస్తాయి. అంతా అనుకూలిస్తే జూన్ 10 నాటికి ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ సీజన్లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రాగల 5 రోజుల్లోనూ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 5 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారంతో పోలిస్తే ఆదివారం ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పట్టనున్నాయి. జంగమహేశ్వరంలో 45.2, బాపట్లలో 45, నరసాపురంలో 43.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 40 పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలోనూ ఎండలు మండుతున్నాయి. నల్గొండ జిల్లాను భానుడు పగబట్టాడు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఏడాది 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారం రోజుల్లో నైరుతి ఋతుపవన ప్రభావంతో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.